నీ సహోదరుని క్షమించాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రిల్లరా. అంటే సహోదరుడిని అంటే సహోదరుని కాదని కాదు, సహోదరుని కావచ్చు సహోదరుడిని కావచ్చు ఇద్దరును కూడా మనము క్షమించాలా అంటే అవును ప్రిల్లరా క్షమించాలి. అంటే ఈ ప్రపంచమంతా కూడా భూమి మీద ఉనికి కలిగి జీవిస్తుందంటే మొట్టమొదటగా ఎవరిని చూసి ఈ ప్రపంచం బ్రతుకుతూ ఉందంటే యేసు క్రీస్తు వారిని చూసే ప్రిల్లరు. యేసు క్రీస్తు వారు నేర్పించినటువంటి ఆ మాటల్లోనే ఉనికి కలిగి బ్రతుకుతుంది అని మనము చాలా స్పష్టంగా మనం నేర్చుకోగలం. ఉదాహరణకి మన భారత పిత అయినటువంటి మహాత్మా గాంధీ, ఈ మహాత్మా గాంధీ గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు ఆయన చాలా విషయాలు ఎక్కడ నేర్చుకున్నాడు. ఈ మహాత్మా గాంధీ చాలా విషయాలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే ఆయన బైబిల్ దగ్గరే ప్రిల్లరు, బైబిల్ను చూసే నేర్చుకున్నాడని చాలా స్టేట్మెంట్లు ఆయన ఇచ్చాడు. అయితే ఆయన ఇంకా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, నేను బైబిల్ చాలాసార్లు చదివాను, బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం, అయితే ఈ బైబిల్లో కనిపించే క్రైస్తవులు కళ్ళ ముందర కనిపించడం లేదు. ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కళ్ళ ముందు కనపడి ఉంటే భారతదేశం మొత్తం కూడా క్రైస్తవమై ఉండేదేమో అని ఆయన స్టేట్మెంట్లో కూడా రాశాడు ప్రిల్లరు. అయితే సహోదరుని క్షమించాలా అంటే అవును ప్రిల్లరా, మనము క్షమించేది మనం నేర్చుకోవాలి. ఈనాడు క్షమించే గుణము లేక, క్షమించే ఆ గుణము లేకుండా చాలామంది ఏమైపోతున్నారు, దూరమైపోతున్నారు. మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో, భార్య పట్ల భర్త కావచ్చు, భర్త పట్ల భార్య కావచ్చు, స్థానిక సంఘంలో విశ్వాసుని పట్ల విశ్వాసులు కావచ్చు, ఒక సువార్తికుని పట్ల విశ్వాసి కావచ్చు, విశ్వాసి పట్ల సువార్తికులు కావచ్చు, క్షమించే గుణం కలిగి ఉన్నారా అంటే చాలా తక్కువ ప్రిల్లరు, చాలా తక్కువ అని చెప్పచ్చు. ఇంకా సమాజంలోకి వెళ్తే సమాజంలో కూడా క్షమించే గుణం కలిగి ఉన్నారంటే లేదు. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఈ క్షమించే దాని గురించి ఆయన ఏం చెప్పాడు అనే విషయాన్ని మనము ఒక్కసారి మనం నేర్చుకుందాం ప్రిల్లరా. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి సందర్భాన్ని మనం నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లనో వానిని క్షమించుడే. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీదన విరోధంగా ఉంటే ఆ విరోధం ఉన్నటువంటి ఆ వ్యక్తి మీకేమి రావాలి, ప్రార్థనలో గుర్తు రావాలి. వస్తున్నారా? ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి విరోధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గుర్తొచ్చి ఆయన్ని మన హృదయపూర్వకంగా మనం క్షమించగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూసినప్పుడు ఆయన స్ట్రైట్గా చాలా సున్నంగా తెలియచేసినటువంటి మాటలు ప్రిల్లరు, చాలా సున్నంగా. ఇందులో ఏదైనా దాచిపెట్టడం అనేది, ఏదైనా ముఖమాటంగా చెప్పడం అనేది అది ఎక్కడ కూడా ఆయన తెలియపరచలా. మరి ఏం చేశాడంటే చాలా సున్నంగా తెలియపరిచినటువంటి మాటలు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎన్నిసార్లు చేస్తాం రోజుకు ప్రార్థన, ఉదయం లేవగానే, ఇంకా మరల సాయంత్రం పనుకునేటప్పుడు, అంతేగా. అంటే మధ్యలో బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, భోజనం తినేటప్పుడు కావచ్చు, ఇక కొన్ని పనుల మీద మనము ఉంటున్నప్పుడు కావచ్చు, ఒక పని ప్రారంభించేటప్పుడు కావచ్చు ప్రార్థన చేస్తామా? ఎన్ని సమయాలైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎన్నిసార్లు మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటామో, అప్పుడెల్లా కూడా ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా ఎవరు గుర్తుకు రావాలి? నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో వారు గుర్తుకు రావాలి. ఈనాడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ విరోధిగా ఉన్నటువంటి వారిని పక్కన పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రిల్లరు. ఆ ప్రార్థన అనేది అంగీకరింపబడద్దా? ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందా? ఎప్పుడన్నా పరిశీలించారా, నేను చేసే ప్రార్థన దేవుడు ఇంటూ ఉన్నాడా, నేను చేసే ప్రార్థనకి ఎందుకు జవాబులు రావడం లేదు, నేను
చేసే ఆ ప్రార్థనకి ఆ ప్రతిఫలాలు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానో, ఎందుకు ఆ ప్రతిఫలం నేను పొందలేకపోతున్నానని ఎప్పుడన్నా గమనించుంటారా పిల్లరా? అందుకే యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు 59వ అధ్యాయంలో మొదట వచనంలోని భక్తుడైనటువంటి యెషయా గారు తెలియపరుస్తూ ఉంటాడు. ఏమంటాడు? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విని నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరేంటి? మీకును దేవునికిని మధ్య ఏమొచ్చాయని చెప్తున్నాడు? పాపం అనేది అడ్డొచ్చింది. పిల్లర్రా, మీ పాపములు ఫస్ట్ తీసివేయండి, తర్వాత ఏం చేయండి? మీ పాపాలు మీరు తీసేసుకోండి. పాపము దేవునికి మనుషులకి అడ్డుగోడలుగా నిలబడిపోయింది పిల్లర. ఈ అడ్డుగోడలుగా నిలబడిపోయినటువంటి ఆ పాపాన్ని ప్రేమేయాలంటే తీసేస్తేనే. అంటే మనం ఎదుటి వ్యక్తి వేడలా మనకున్నటువంటి ఆ ద్వేషము, ఆ కలహము, అవన్నీ కూడా మస్త్రము, వివాదము, ఇవన్నీ కూడా ఏమంటూ ఉంటారంటే వాటిని ఫస్ట్ తొలగించాలి. వాటిని ఎప్పుడైతే మనం తొలగించగలుగుతామో పిల్లరా, మన ప్రార్థన అనేది దేవుని దగ్గరకు వెళ్ళద్ది. ఎవడు మన ప్రార్థనలకి మనము జవాబును పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన సహోదరుని క్షమించలేకపోతున్నాం. నిజం. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, నువ్వు నిలువబడి ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో ఫస్ట్ వాడిని క్షమించేది నేర్చుకో. ఏంటి? నీకు ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో, నీకెవరైతే కపటంగా ఉన్నాడో, నీకెవరైతే నీ ఎడల కీడు చేస్తున్నారో, ఎవరైతే నీ ఎడల అపరాధంగా ఉన్నారో వారిని ఫస్ట్ ఏం చెయ్యి? క్షమించేది నువ్వు నేర్చుకో. తర్వాత ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చాలామందికి ఒకవేళ మన భాషలో చెప్పాలంటే వాళ్ళకు కొంచెం పుండు మీద కారం చల్లని విధంగా కూడా ఉండుండొచ్చు. అక్కడక్కడ మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి దారి మార్గంలో వెళ్తున్నప్పుడు. ఆ దెబ్బ తగిలిన దాని మీద ఇంకొంచెం కారం చల్లామనుకోండి, ఏమవుద్ది? ఇంకొంచెం మంట ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అయితే వాళ్ళకి. అయితే ఈనాడు మనకు కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆ విషయము చర్చేసుకోవాల్సినటువంటి విషయం ప్రిల్లర. అప్పుడు మనం ప్రార్థన చేసి నిలువబడినప్పుడు, మనం ప్రార్థన చేసి చేసేటప్పుడు ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, వారిని మనం హృదయపూర్వకంగా క్షమించినప్పుడు అప్పుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎప్పుడు మీ పాపములు క్షమిస్తాడు? అంటే మన పాపములు ఎప్పుడు క్షమిస్తాడని తెలియజేస్తున్నాడు. నీకు ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారిని ఫస్ట్ క్షమించేది నువ్వు నేర్చుకో. నీ సహోదరుడు కావచ్చు, నీ సహోదరి కావచ్చు, సహోదరి సహోదరి పట్ల కావచ్చు, సహోదరుడు సహోదరుడు పట్ల కావచ్చు. నాడు మనం చూసినప్పుడు స్థానిక సంఘాలలో పిల్లరా, ఒకరిని చూసి ఒకరు తల ఎత్తలేనటువంటి దినాలు. ఒక వ్యక్తిని చూసి మరొక వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితిని, ఆ వ్యక్తిని ప్రేమించలేనటువంటి స్థితి. అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆరాధన చేస్తున్నావు, అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నావు, నువ్వు వెళ్ళి ఇంకా అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తున్నావు, అనేకమైనటువంటి సత్క్రియలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు చేరతాయా? ఇవన్నీ కూడా వాటికి తగినటువంటి ఫలాలు నీకు ఇస్తాడా దేవుడు? అంటే ఖచ్చితంగా ఇవ్వడు ప్రిల్లరా. మరేం చెయ్యి? నువ్వు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు నీకు ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారిని, నీ సహోదరుడు కావచ్చు, నీ సహోదరి కావచ్చు, వాళ్ళని క్షమించేది మొదట మనం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళొద్దప్పుడు? మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళద్ది. మనం ఏ విధంగా అయితే వాళ్ళని క్షమించామో దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు ప్రియులారా. కానీ చాలామందిలో వచ్చినటువంటి పొరపాట్లు ఏంటంటే ఇవన్నీ ఏం చేయరు, ఇవన్నీ చేయకుండా ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఇంకా వాక్యభాగం చెప్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళవు, దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు పిల్లర. రెండో విషయంలో మనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని మనము చూద్దాం పిల్లర. రెండో సందర్భాన్ని మత్తయి సువార్త ఆరో అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం రెండో సందర్భాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏం చెప్తున్నారు ఇక్కడ?
మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. నీ ఎదుటి వ్యక్తిని ఆయన యొక్క అపరాధములు, ఒకవేళ నీ పట్ల తప్పే చేశాడు అనుకోండి, అతన్ని నువ్వు క్షమించలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, అతన్ని క్షమించలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా ఏం చేయడు, నిన్ను క్షమించడు అనే విషయాన్ని మనం రెండోదిగా నేర్చుకుంటున్నాం పిల్లరా. అయితే క్షమించే గుణం ఇప్పుడు కలిగి ఉన్నామా? ఈ వాక్యాన్ని మనము సూటిగా ఒకసారి మొదటి నుంచి పూర్తిగా వినినప్పుడు మన పట్ల దేవుడు చేసే కార్యాలేంటి, ఎందుకు మన పట్ల దేవుడు ఒక మంచి కార్యం చేయలేకపోతున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని అంగీకరించలేకపోతున్నాడు, ఎందుకు ఆయన పని నిమిత్తం మనల్ని వాడుకోలేకపోతున్నాడు, కారణం ఏంటో తెలుసా? క్షమించే గుణము నీకు లేదు కాబట్టి. ఇక మీదటనైనా మనం ఏం చేద్దాం, ఇక మీదటనైనా మన సహోదరుడిని కావచ్చు, మన సహోదరుని కావచ్చు, క్షమించేది మనము నేర్చుకోవాలనేది రెండు సందర్భాన్ని మనకు నేర్పిస్తుంది పిల్లరా. ఈ క్షమించేది కూడా ఏ విధంగా క్షమించాలనేది మూడో సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లరా. మూడో సందర్భం మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము తప్పు చేసిన వెడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. ఏమంటున్నారు ఇక్కడ, నీ ఎడల ఒకవేళ సహోదరుడు, ఒక సహోదరుడు నీ ఎడల మన ఎడల తప్పు చేసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. అలా గద్దించి ఒకవేళ ఆయన మారు మనసు పొంది కానీ నిన్ను వెంబడిస్తే నీ సహోదరుని నువ్వు సంపాదించుకున్న వాడివి కావద్దు. ఒకవేళ నువ్వు అతన్ని గద్దించకుండా, అతనితో మాట్లాడకుండా, ఒకవేళ క్షమించబడలేనటువంటి గుణము లేకుండా వెళ్ళి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మత్సరంగా నీ హృదయంలో నువ్వు పెట్టుకొని పిలిస్తే మాట్లాడకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు సైలెంట్గా ఉన్నావనుకో, ఒకవేళ ఎవరిని కోల్పోతావు? ఒక సహోదరుని, అంటే నీ అకౌంట్లో ఉన్నటువంటి ఒక ఆత్మను కోల్పోబోతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆత్మని నీకు అప్పగించాడు దేవుడు, ఆ ఆత్మకు నువ్వు దూరం అయిపోతున్నావు. అంతేనా? ఇప్పుడు ఆ ఆత్మకి ఏమని లెక్క చెబుతావు? దేవుడు అడిగాడు, నువ్వు క్షమించలేకపోతున్నావు కదా, అతన్ని గద్దించలేకపోతున్నావు కదా, అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడమని నేను చెప్పాను కదా, అయితే ఆ సహోదరుడు నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా? ఆ సహోదరుడు ఒక ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఈనాడు చాలామంది కోరుకునేది అదే ప్రియులరా, ఏంటి, నేను మాత్రం పరలోకం వెళ్తే చాలు, వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఒక సువార్తికులు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఒకవేళ అతన్న పట్టి నేను విరుద్ధంగా ఉంటే నేను ఖచ్చితంగా అతన్న పట్టి నేను నరకానికి వెళ్తాను. ఒక సహోదరుడిని బట్టి నేను కానీ అతని మీద విరుద్ధంగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. కానీ నేను అతని, ఒకవేళ అతను నాతో విరుద్ధంగా ఉన్నా కూడా నేను ప్రేమ కలిగి ఉంటే అతన్న బట్టి నేను పరలోకంకి వెళ్తాను అంటున్నాడు. చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రిల్లర్. ఈనాడు మనం కూడా నేర్చుకోవాలి, మన సహోదరుడు కావచ్చు, సహోదరు కావచ్చు, మన ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మనం ఏం చేయాలి? ఏం జరిగింది విషయం, నా పట్ల నీకు ఎలాంటైనా బాధ కలిగిందా, నా నుంచి నీకేమైనా తొందరలు కలిగాయా, క్షమించు. తప్ప ఆ విధంగా అడగడం తప్ప లేదు ప్రిల్లర్. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద జీవించినటువంటి దినాలలో మనం చూసినప్పుడు ఆయన నేర్పించినటువంటి మొదటి మాట ఏంటంటే క్షమించు. ఏ విధంగా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. 16వ వచనం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, అతడు వినిని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట
స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటలు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురు అది పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వ్యక్తి ఒక మాట విననప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఒకరిని ఇద్దరిని ఎంట పెట్టుకుని పోయి అతనితో మాట్లాడాలి. పిల్లరా మనం కూడా మాట్లాడి అతన్ని ఇంకా కూడా అతను వినకుండుంటే ఏం చేయమని చెప్తున్నాడు? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సొంకరగాను ఎంచుకొనుము. ఎలా ఎంచుకోవాలి? చివరికి ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి అతనితో మాట్లాడిన తర్వాత ఇంకా వినకుండుంటే ఒక అన్యునిగా ఒక సుంకరునిగా ఎంచి అతను వదిలేయమని చెప్తున్నాడు పిల్లలు. ఈనాడు మనము కూడా పిల్లలు ఒక సహోదరుడు ఒక సహోదరి మనకి విరుద్ధంగా ఉన్నప్పుడు అతన్ని అసభ్యంగా మనం ఎప్పుడు కూడా ఎంచకూడదు. మరి ఏం చేయాలి? అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి వారు తీసుకెళ్ళి అతన్ని మాట్లాడించాలి. ఆయన బాధంటో కనుక్కోవాలి. ఆయన ఏ విధంగా ఇబ్బంది కలిగి ఉన్నాడు, ఏ మాటల వల్ల అతను ఇబ్బంది పడ్డాడు, ఎవరి ద్వారాగా ఆయన గాయపరచబడ్డాడో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తెలియపరచుకుని ఆ విషయాలన్నీ కూడా సంఘానికి తెలియపరచాలి. ఇంకా కూడా అతను వినకుండుంటే అతను ఏ విధంగా ఎంచమంటున్నాడు? ఒక సుంకరిగాను ఒక అన్యునిగాను మనము ఎంచాలి అని తెలియజేస్తున్నాడు పిల్లలు. అయితే నాలుగో విషయాన్ని మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము పద్నాలుగవ వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఎలా ఉండాలి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. అయితే 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేయదైన వేరు ఏదైనను మొలచి కలవలపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు. ఏంటి? మీలో ఎవరికైనా చేదైన వేరు ఏదైనా మొలుసుద్దేమోనని ఒక్కసారి కలవరపడతారేమో చూసుకునడి. అయితే 16వ వచనం చెప్తున్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశాపు వంటి భ్రష్టుడైనను ఎబిచారి అయినను ఉండుడేమో అనియు జాగ్రత్తగా చూసుకునడి. ఒక్క జ్యేష్ఠత్వం కోసం ఏం చేశాడు? ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటారేమోనండి ఏం చేయండి? జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం పొందుపోయే ఆ రక్షణను విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎలా ఉండాలి? అందరితో విరోధంగాను గొడవలుగాను ఆ విధంగా ఉండాలా? లేదు పిల్లరా. ఈనాడు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం, ఈ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర సహోదరుని దగ్గర చెప్పడం, ఇదంతా కూడా క్రైస్తవులకు తగదు. మొదటగా ఒక క్రైస్తవులు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే పిల్లరా, మన నోటిని మనం కాచుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడిన వల్ల ఏంటి ఉపయోగం అనేది చాలా ప్రాముఖ్యతగా నేర్చుకోవాల్సింది. ఎవరంటే ఈనాడు స్వార్థికులు కావచ్చు,
విశ్వాసులు కావచ్చు. నాడు సువార్తికులు కూడా చాలా మంది అర్థం కానటువంటి విధానంలో ఒకరి పట్ల ఉన్నటువంటి విధానంలో ఒకరి పట్ల నడుచుకోవడం లేదు. ఒకరితో ఉన్నటువంటి విధానంలో ఇంకొకరి దగ్గర ఉండలేకపోతున్నారు. ఒకవేళ స్థానిక సంఘంలో మనకి 70-80 మంది 100 మంది మనకు ఉన్నప్పుడు 100 మందితో సమానంగా ఉండగలగాలి ఒక సువార్తికులు పిల్లర్. ఎస్, ఒక 20 మందికి సంఘ కాపరగా అంటే ఒక సువార్తికులుగా ఉన్నటువంటి ఒక సువార్తికుడు ఎలా ఉండాలి? 20 మందితో సమానంగా ఉండాలి, 30 మంది ఉన్న 30 మందితో సమానంగా ఉండాలి, 50 మంది ఉన్న 50 మందితో సమానంగా ఉండాలి. అంతేనా? అవును ప్రిల్లరా. అయితే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. కానీ ద సేమ్ టైం ఒక విశ్వాసి కూడా అదే విధంగా ఉండాలి. ఒక సువార్తికుడు విశ్వాసి పట్ల ఏ విధంగా ఉండాలంటే అందరితో సమాధానంగా కలిగి ఉండాలి. ఈనాడు ఆ విధంగా ఉండడం లేదు. వాళ్ళకని కొంతమంది ఫేవరెట్లు ఉంటున్నారు, వాళ్ళతో బాగుంటారు, మిక్కిన వాళ్ళతో బాగుండలేకపోతున్నారు. ఆ విధంగా బాగుండలేకపోయినప్పుడు వాళ్ళకి మనసు కష్టమవుతుంది. ఇక మొన్ననే ఒక సహోదరుడు తెలియజేస్తున్నాడు, బ్రదర్ చాలా బాధ కలిగింది, ఎవరైతే బాగా హోదాలో ఉంటున్నారో వాళ్ళనే పలకరించడం, వాళ్ళతోనే బాగుండడం, ఇది ఒక వన్ మెన్ షో అయిపోయింది సువార్తికులు అని తెలియజేస్తున్నారు. చాలా తప్పు పిల్లరా అది. మనం ఒక సువార్తికుడు తప్పు చేసిన విశ్వాసి కావచ్చు, తప్పు చేయనటువంటి విశ్వాసి కావచ్చు, ఇంకా విశ్వాసంలో ఎక్కువగా బలపడుతున్నటువంటి విశ్వాసుల పట్ల కావచ్చు. ఒక సువార్తికుడు ఏ విధంగా ఉండాలంటే పిల్లరా, అందరి యందు పరిశుద్ధత కలిగి ఉండేది నేర్చుకోవాలి. ఆ పరిశుద్ధత కలిగి ఉండేది ఈ సువార్తికుడు ఏ విధంగా అయితే నడుచుకుంటూ ఉంటాడో ఆటోమేటిక్గా విశ్వాసులు కూడా ఇదే నేర్చుకుంటాడు, ఇదే నేర్చుకుంటారు. ఇదిగో ఈ మధ్యకాలంలో కూడా ఒక సువార్తికులు ఎన్నికీర్తి అలాగా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇలా వాష్ బేసిన్ ఉంటుంది కదా, పెద్ద వాష్ బేసిన్ ఉంది, ఆ వాష్ బేసిన్లో ఏం చేస్తున్నాడంటే, ఆ వాష్ బేసిన్లో వాటర్ నిలబడిపోయింది. అందరూ ఏం చేశారంటే, ఇదిగో ఈ హ్యాండ్స్ వాష్ చేసుకొని ప్లేట్లు కడగడం, అక్కడ అంతా కూడా రద్దీగా చాలా గలీజ్గా ఉన్నాయి వాటర్. అయితే ఆయన చేసినటువంటి పని ఏంటంటే, మేమిద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అలాగ చేయిపెట్టి ఆ వాటర్ అంతా అలాగ దోచాడు. నాకు అనిపించింది, అయ్యో ఈయన వాటర్ అంతా దోసేశాడే, అయితే నేనేం పని చేయాలి ఇప్పుడు అనిపించింది ప్రిల్లర్. అంటే ఇప్పుడు ఆయన చూసి మనం ఏమి నేర్చుకోవాలి? స్థానిక సంఘంలో ఏ పని అయినా చేయాలి, ఎలాంటి గలీజ్ పని అయినా కూడా, అంటే ఎలాంటి పని అయినా కూడా మనం ఏం చేయాలి, చేయగలగాలి. భోజనాలు కడిగినటువంటి నీళ్లు కూడా మనం ఏం చేయగలగాలి, ఎత్తిపోయగలగాలి. భోజనాలు చేసినటువంటి ఆ ప్లేట్లైనా కూడా ఏం చేయాలి, ప్లేట్లైనా కూడా తిన్న ప్లేట్లైనా కూడా తీసి బయట వేయగలగాలి పిల్లరా. అలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి పిల్లరా. విశ్వాసులు కావచ్చు, ఒక సువార్తికులు కావచ్చు. ఈనాడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఒకరి పట్ల ఒకరు క్షమించే గుణం లేకపోవడమే. ఈ క్షమించే గుణం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, చాలా మనసు కష్టాలు అనేవి మనుషుల్లో వస్తున్నాయి, ఒకరిని ఒకరు క్షమించలేకపోతున్నారు. అయితే ఐదోదిగా మనం చూద్దాం ప్రియులారు. ఐదోదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూసినప్పుడు లూకా సువార్త 23:34 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి తీసుకెళ్లారు ప్రియులారా. ఎక్కడికి? సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు అది హ్యాపీమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, అది దుఃఖమైనటువంటి పరిస్థితి. అవును, దుఃఖమైనటువంటి పరిస్థితి. ఆ దుఃఖమైనటువంటి పరిస్థితిలో ఎలాంటి తప్పు చేయకున్నా కూడా, ఎలాంటి నిందలు ఆయన ఒకవేళ ఎలాంటి తప్పు చేయకున్నా కూడా ఆ నిందలనే అనుభవించడానికి ముందుకెళ్తున్నాడు పిల్లర. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు పిల్లర. ఏమంటున్నాడు? లూకా సువార్త 23:34 చూసినప్పుడు యేసు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో ఎరుగరు గనుక వీరిని ఏం చేయండి, క్షమించమని చెప్పాను. తండ్రి వీరు ఏమి చేయించున్నారో ఎరుగరు గనుక వీరిని ఏం చేయి, క్షమించమని చెప్తూ ఉన్నాడు పిల్లరా. ఈనాడు మనలో కూడా మన పట్ల ఒక మాట అన్నాడు అనుకోండి, ఒక సువార్తికుడే మనలో ఒక మాట అన్నాడు అనుకోండి, ఒక విశ్వాసే మనలో ఒక మాట అన్నారు అనుకోండి, స్థానిక సంఘంలో ఒకరి పట్ల ఒకరు కొన్ని గలిబిళ్ళు జరిగాయి అనుకోండి, నా సహోదరే కదా,
నా సహోదరుడే కదా, పెద్దవారు కదా అని అనే జ్ఞానం అనేది ఉంటుందా పిల్లరా? అనే జ్ఞానం కనపడడం లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, నీకన్నా పెద్దవారుగా వర్ధులుగా ఉన్నటువంటి వారిని మీ నాన్నగారిగా లెక్కేసుకో, నీతో ఇంకొంచెం పెద్దగా ఉన్న వాటిని ఒక అన్నగా లెక్కేసుకో, నీతో సరి సమానంగా ఉన్నప్పుడు ఏం చెయ్యి, నీకన్నా కొంచెం చిన్నవారిగా ఉన్నప్పుడు సరి సమానంగా ఉన్నప్పుడు ఒక స్నేహితుడిగా లెక్కేసుకో, నీకన్నా చిన్నవారిగా ఉన్నప్పుడు ఒక తమ్మునిగా లెక్కేసుకో. అదే స్త్రీల్లో కూడా పెద్దవారిగా మనం చూసినప్పుడు వాళ్ళని ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, నా తల్లి, ఇంకొంచెం మా అక్క, ఇంకొంచెం మా చెల్లి, కుమారులు, కుమార్తెలు, ఆ విధంగా చూడమని చెప్తూ ఉన్నాడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకే ఆయన అంటున్నాడు, అంతమంది జన సమూహంలో ఆయన సిలువ వేయడానికి తీసుకెళ్లి సిలువమాన మీదకి ఎక్కినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వెరుగురు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు కూడా చాలామంది మనము అక్కడక్కడ ఇంటూ ఉంటాం, చాలామంది గొడవలు పెట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏమీ మాట్లాడలేకపోయామనుకోండి వాళ్ళని, చాలామంది ఏమంటారు, చేతగనడండి, ఏమంటారు, చేతగనడండి, ఇతనికి నోరు లేదు, అన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు, భయము ఇదే కదా చాలామంది అనేది. కాదు పిల్లలారా, మనము ఎవరు చూడాలి అంటే, మనం ఒక్కసారి బాప్టిజం పొంది క్రీస్తు ప్రభువారిలో కొనసాగిస్తున్నటువంటి మనము, మనం ఎవరు చూడాలంటే మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తును చూస్తూ మనం ముందుకెళ్ళాలి. నిజం, ఎవరు చూడాలి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తును చూస్తూ మనం ముందుకెళ్ళాలి. క్రీస్తు ప్రభువారిలో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆయన యొక్క క్షమించే గుణం నేర్చుకోవాలి, ఆయన యొక్క మంచితనం నేర్చుకోవాలి, ఆయన ప్రేమించే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. చంపుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి, మనం తిడితే, మనల్ని బూతులు మాట్లాడితే, మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే కొట్టుకొని బూతులు మాట్లాడి, అందులో మనకు అరిగిపోయింది ఏముంది, అసలు తరిగింది ఏముంది మనలో, ఇవన్నీ కూడా దేవుడు చూడ్డా, ఇవన్నీ దేవుడు పరిశీలన చేయడా? ఖచ్చితంగా పరిశీలన చేస్తాడు పిల్లలారా. ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా పిల్లరా, ఇతరుల్ని క్షమించేది మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఇతరుల్ని క్షమించేది, మన పట్ల కీడు చేసినటువంటి వారిని క్షమించేది మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి పిల్లరా. ఒకసారి మనం చూసినప్పుడు, ఆరోదిగా మనం చూసినప్పుడు, ఒకవేళ మనం ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రతి వారం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఈ ఆరాధన విషయంలో కూడా ఈ ఆరాధన అంగీకరింపబడాలంటే, మనము చేసే ప్రార్థన మనం మొదట్లోనే చూసాం, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, మనము మా పాడే పాటలు ఆయన మహిమపరచాలంటే, మనము చదివే వాక్య భాగం మనకు బోధ కలగాలంటే, మనం తీసుకునే రొట్టె ద్రాక్ష రసము మనల్ని కాపాడాలంటే, మనం ఇచ్చే కానుకలు ఆయన సేవ నిమిత్తం ఉపయోగపడాలంటే, మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన సహోదరుని ఎలా ఉండాలనేది ఆరోదిగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు పిల్లరా. ఏమంటున్నాడు, మత్తయి సువార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో మనం ఇక్కడ గమనించగలం పిల్లరా. ఏమంటున్నారు, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడనే నీ బలిపీఠమును ఎదుట నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అంటే ఆరాధన చేసే విషయంలో చెప్తున్నాడు పిల్లరా, బలర్పించే విషయంలో వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అర్పణ అర్పించడానికి నువ్వు దేవాలయం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ సహోదరుని మీద నీకేమైనా విరోధంగా నీలో ఉంటే, మొదటెళ్ళి దాన్ని విడిచిపెట్టి రా అంటున్నాడు. ఈనాడు మనము పిల్లరా, స్థానిక సంఘాలలో నిజమైనటువంటి ఆరాధన చేసే మనము, మన అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? మరి మొదటగా ఆరాధనలో ఉన్నటువంటి భాగాలు మనం ఒకసారి చూద్దాం. మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ సహోదరుని మీద చాలా ఉంది నీ హృదయంలో,
నువ్వు చేసే ప్రార్థన అంగీకరిస్తుందా? నువ్వు పాడే పాటల్లో దేవుడు మహిమపరచబడతాడా? వాక్య భాగం అనేది నీకు బోధ కలుగుద్దా? చివరిగా మనము ఇంకా ముందుకెళ్ళి మనం చూసినప్పుడు నువ్వు తీసుకునే రొట్టె ద్రాక్ష రసం ఆ త్యాగము నీకు అర్థమవుద్దా? నువ్విచ్చే కానుకలు అయ్యి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, క్రీస్తు రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడతాయా? పడవు. మరి నువ్వు చేసేదంతా ఏమవుతున్నట్టు? ఇప్పుడు వ్యర్థమైపోతున్నట్టు ప్రియుల. అంతేనా? మనము చేసే ఆరాధన అంగీకరింపబడే ఆరాధనగా మనము ఉండాలంటే, మనము చేసే ఆరాధనలో దేవుడు మహిమపరచబడాలంటే, మొదటగా మనం ఏమి నేర్చుకోవాలంటే పిల్లరా, మనము మొదటగా మన మీద ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారిని క్షమించేది మనం నేర్చుకోవాలి పిల్లలు. ఏమి నేర్చుకోవాలి? మన మీద ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారిని క్షమించేది మనము నేర్చుకోవాలి. ఎన్నిసార్లు క్షమించాలంటాడు ఒక ఆయన? ఏమంటాడు? ఎన్నిసార్లు అండి క్షమించేది? క్షమించి క్షమించి నాకు ఓపిక లేవు, క్షమించి క్షమించి నన్ను నేను క్షమించిపోతున్నాను, వారి ఎడల నేను క్షమించలేకపోతున్నాను అంటాడు ఒక ఆయన. కానీ ఆ క్షమించే వారి విషయంలో కూడా ఎన్నిసార్లు క్షమించాలనేది ఏడవదిగా మనం చూద్దాం పిల్లలారు. ఏడవదిగా మనం చూద్దాం ఎన్నిసార్లు క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము చివరిగా ముగించేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు, 21-22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పేతురు గారు వచ్చి అడుగుతూ ఉన్నారు పిల్లలు. ఏమని అడుగుతున్నారు? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్నిసార్లు నేను ఆయన క్షమించాలి, 7 మార్లు మట్టుకా అని అడిగాడు ప్రశ్న. అయితే ఆయన ఏమంటున్నాడంటే 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్ని సంవత్సరాలు? ఆయన 7 అంటే ఈయన ఒక 0 పెట్టేసాడు అక్కడ. 70 ఏళ్ల మార్ల మట్టుకు నువ్వు క్షమించాలి అంటే నువ్వు బ్రతికినంత కాలం, మనిషి ఆవిష్కాలం ఎంత? 70 సంవత్సరములు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయములు ఏమంటున్నాడు? మనిషి ఆవిష్కారం 70 సంవత్సరములు, అధిక బడమల ఎడల 80 సంవత్సరములు. 70-80 సంవత్సరాలు అంటే 70 అంటేనే ఇక ఈనాడు 70 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారనుకోండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కరెక్ట్గా ఈ మాట చెప్పినటువంటి మాట సూటబుల్ అయిందా అంటే అవును. ఈనాడు మనం కూడా 70 ఏళ్ల మారు మట్టుకు అయ్యో ఇది కుదరదు, అప్పుడు నువ్వు చేసే అర్పణ కూడా అంగీకరింపబడదు, నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడికి వినపడదు, నువ్వు పాడే పాటలు కూడా దేవుడికి వినపడవు, నువ్వు చేసే ఆ వాక్య ప్రసంగం కూడా దేవుడు వినడు, నువ్వు తీసుకున్న రొట్టె ద్రాక్ష నీకు ప్రయోజనం అవ్వదు, నువ్వు ఇచ్చే కానుకలు కూడా ఆయన ఉపయోగించుకోడు. మొదట ఏంచి నీ సహోదరుని, నీ సహోదరుడిని, సహోదరుని కావచ్చు సహోదరుని కావచ్చు క్షమించేది నేర్చుకోవాలి ప్రియులారా. ఒక సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళ మటుకు. ఒక సహోదరుడిని 70 ఏళ్ళ మారు మటుకు అవుతుందా? నాడు ఎదురు పడితే పక్కకి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు పిల్లలు, ఎదురు పడితే. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు పిల్లలు. మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా మారాలంటే ఏం చేయాలి? క్షమించేది మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే నీ సహోదరుడిని క్షమించాలా. సహోదరుడిని అంటే సహోదరుని కాదని కాదు, సహోదరుని కూడా. నీ సహోదరిని, సహోదరుని నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి? క్షమించేది మనం నేర్చుకుని మనము మన కుటుంబాలు దీవింపబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆచరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.